చంద్రబాబు వర్సెస్ ఎవరి సమర్థత ఏమిటో చూద్దాం అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనకు సిద్ధమయ్యారు విజయదశమి ఖరారు చేశారు ఇప్పుడు తెలంగాణలో వైఎస్ శర్మల నాయకత్వంలోని వైఎస్ఆర్ మినహా మిగిలిన అన్ని పార్టీలు జాతీయ పార్టీలే ఉండే పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ కోసం ఏర్పాటైన టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా రూపాంతరం చెందనుంది దీనికోసం సాంకేతికంగా కసరత్తు జరుగుతోంది అయితే టిఆర్ఎస్ తీర్మానం ప్రకటనతో జాతీయ పార్టీగా గుర్తింపు దక్కినట్లు కాదని ఎన్నికల సంఘం దీనికి స్పష్టమైన నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్ర విభజనతో టీడీపీ జాతీయ పార్టీగా ప్రకటించుకుంది కానీ ఇప్పటివరకు అధికారికంగా జాతీయ పార్టీ హోదా దక్కలేదు మరి టిఆర్ఎస్ ఈ అనుభవాలను చూసిన తర్వాత ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీగా పోరాడిన టిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది కొత్త పేరు కొత్త అజెండాతో ముందుకొస్తోంది బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్నాయి టీడీపీ జాతీయ పార్టీగా తాను ప్రకటించుకుంది ఎన్నికల సంఘం మాత్రం జాతీయ పార్టీగా టీడీపీకి గుర్తింపు ఇవ్వలేదు అయినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది కాబట్టి జాతీయ పార్టీగానే టీడీపీ తాను ప్రచారం చేసుకుంటోంది ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా అధికారంగా గుర్తించాలంటే ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది అందులో భాగంగా దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు రావాల్సి ఉంటుంది అంతేకాకుండా నాలుగు ఎంపీ సీట్లను కూడా గెలవాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి మరో మార్గం పరిశీలిస్తే లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలవాలి ఈ రెండు శాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి అది కాకుంటే ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడో నిబంధనల ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది ఇప్పుడు సీఎం కేసీఆర్ చివరి రెండు మార్గాల్లో తన పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది కానీ ఇక్కడ సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కాలంటే ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోలై చెల్లిన ఓటలో కనీసం ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవడంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి లేకుంటే ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవడంతో పాటు ఒక ఎంపీ సీటును గెలుచుకోవాలి అప్పుడే జాతీయ పార్టీగా ఒక గుర్తింపు దక్కనుంది ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు ఎనిమిది ఉన్నాయి అవి బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి ఇందులో నేషనల్ పీపుల్స్ పార్టీ ఇటీవల జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది ఇప్పుడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా గుర్తింపు విషయంలో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు అందులో ముందస్తు జాగ్రత్తలో భాగంగానే కొత్త పార్టీ కాకుండా టీఆర్ఎస్ నే గా మార్చాలని నిర్ణయించారు దీని ద్వారా కొత్త సమస్యలు రావని భావిస్తున్నారు పార్టీ పేరు మారిన కారు గుర్తు తమకే కొనసాగుతుందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కొత్త పార్టీ అంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో ఉన్న పార్టీ పేరునే మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇక అధికారికంగా జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకోవాలంటే అది కేసీఆర్ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం జరుగుతున్నా పార్టీకి మాత్రం అధికారికంగా గుర్తింపు లేదు చంద్రబాబు కేసీఆర్ ను తన శిష్యుడిగా చెప్పుకుంటారు మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ చంద్రబాబును అధిగమిస్తారా ఏ రకంగా సక్సెస్ అయ్యే జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి మరి